జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. కూర్చోండి కదా, మీరు కూర్చోండి ప్లీజ్. జరా ఆకలి అవుతున్నాదే లేదు కదా, జర ఐటోలు పోయిందిగా, మనం ఉద్యమకారులం కూర్చుందాం, వాళ్ళు తినేస్తారు. తమ్ముడు మీరు కూర్చోండి, లోపలికి వచ్చి కూర్చోండి. ఎంత టైం ఇస్తారు, పావు గంటనా అర్ధ గంటనా? గంటనా ఇస్తారా? ఆకలి అవుతుందా? మీతో పాటు నేను కూడా తింటా అయిపోయాక, ఓకే కదా? ఎవరు లేవరు కదా, పక్కా కదా? రైట్, మీరు కూర్చోరా, ఇట్రా అన్నాడు లోపల. జై తెలంగాణ. గౌరవనీయులు, మీరందరూ అలవాటు పడ్డారో పర్లేదో కానీ నేనైతే ఇంకా అలవాటు పడలే. ఏడగన పడ్డ ఎంపీ సాబే అంటున్నా, అలవాటు అయిపోయింది పదేళ్ళు నాకు. మన దుబ్బాక శాసనసభ్యులు, ఆత్మీయులు ప్రభాకర్ రెడ్డి గారు, మీ అందరి ఆశీస్సులతో కాబోయే మన మెదక్ ఎంపీ గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు, మా గౌరవనీయులు శాసనమండలి సభ్యులు పెద్దలు డాక్టర్ యాదవరెడ్డి అన్నగారు, జెడ్పీ చైర్మన్ సోదరిమణి రోజా రాధాకృష్ణ శర్మ గారు, వేదిక మీదున్న, నేను పేర్లు మళ్ళీ మిస్ అయితే ఇబ్బంది అవుతుందేమో, వెంకట నరసింహారెడ్డి అన్న, మనోహర్ రావు గారు, సతీష్ గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, కోఆపరేటివ్ చైర్మన్లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మా యువజన విద్యార్థి విభాగం తమ్ముళ్ళు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా దుబ్బాక జర్నలిస్టు సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మన గులాబీ జెండాకు అడ్డా ఈ దుబ్బాక గడ్డ. మీ అందరికీ తెలుసు, 2001లో కూడా అన్ని ఎంపీపీలు జెడ్పీటీసీలు గెలిపించి ఎన్నిక ఏదైనా దుబ్బాక గడ్డ మీద ఎగిరే జెండా గులాబీ జెండా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 2001 నుంచి 2024 దాకా 24 ఏండ్ల ప్రస్థానంలో ఒక్కటే ఒక్కసారి 1000 ఓట్లతో జారిపోయింది. 1000 ఓట్లతో జారిపోతే మళ్ళా మోకా వస్తే కొడితే కొట్టిది కదా, అంటే 54000 ఓట్లతో కొట్టిరు, లేవకుండా కొట్టిది ఇక మళ్ళా, అంతేనా కాదా? అది స్థానిక సంస్థలైనా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మా దుబ్బాక గడ్డ బీఆర్ఎస్ పార్టీ అడ్డా అని చెప్పి చూపించినారు. నిజంగా దుబ్బాకలో ఇక్కడ కూర్చున్నది నాయకులు కాదు, ఇక్కడ కూర్చున్నది కార్యకర్తలు కాదు, మీరంతా ఉద్యమకారులు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఉద్యమకారుల అడ్డ ఈ దుబ్బాక గడ్డ. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఒక కార్యక్రమం ఇస్తే మొట్టమొదలు జరిగేది దుబ్బాకలు జరుగుతూ ఉండే. అటువంటి కరుడు గట్టిన ఉద్యమకారులు ఉన్నటువంటి ప్రాంతం మన దుబ్బాక ప్రాంతం. నిజంగా మా సిద్దిపేట వాళ్ళకు కూడా అప్పట్లో చెప్పేటోని రామలింగాన్ని ఉన్నప్పుడు, అరే దుబ్బాకలు అయిందిరా భయ్ మన దగ్గర దిష్టిబొమ్మ కాలేలే, ఇంకెప్పుడు చేస్తారు మీరు అందుంది. నేను అంత స్పీడ్గా అద్భుతంగా మన దుబ్బాకలో మీరందరు కూడా పనిచేసినారు. మరి నిన్న ఇవాళ కొన్ని కార్యక్రమాలు చూస్తున్నాం, కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు. ఇదేమన్నా కొత్తనా మనకు? తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టున 10 మంది లేకున్నా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు. రానే రాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. ఆ రోజు కూడా నమ్మినాడే తెలంగాణ వస్తుందంటే, 10 మందితో ప్రయాణం ప్రారంభించిండు, తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. అదేవిధంగా ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు కూడా సారు పక్కన ఉండే పాపారావు అని ఒక ఎమ్మెల్యే ఉండే, రాత్రికి రాత్రి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మాయం చేసి తీసుకుపోయింది ఆయన. ఒక ఆయన రాజేశ్వరరావు అని కరీంనగర్ జెడ్పీ చైర్మన్ ఉండే, రాత్రికి రాత్రి ఆయనను తీసుకుపోయి కాంగ్రెస్లో కలుపుకున్నారు. అంటే నాయకులను కొన్నారు కానీ ఉద్యమకారులను కొనలేరు, కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు కూడా ఇట్లనే రాత్రికి రాత్రి మాయం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. మీరు నాయకులను కొన్నారు కానీ
మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు అన్ని చూసిన వాళ్ళు. ఆ రోజు ఉద్యమంలో కూడా కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ పోటీ చేస్తే రాత్రికి రాత్రి మొత్తం కొన్నారు అక్కడ. కానీ ఏమైంది, ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నారు, ప్రజలు కేసీఆర్ను మళ్ళీ గెలిపించుకున్నారు. ఇవాళ కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, ఏమేం బతుకుండగా చూస్తాం, ఆ నీళ్ళు వస్తాయా అనలే అన్నారా లేదా కొడుకులు? ఏ ఈ తొగుటల ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు మల్లన్న సాగర్లా అని మాట్లాడిందా లేదా ఇదే బీజేపీ నాయకులు? కానీ ఈరోజు మల్లన్న సాగర్ నింపిండు, మన కూడెల్లి వాగుల చూసినా దుబ్బాక కాలువల్లో నీళ్ళు వచ్చినాయంటే ఈ గులాబీ జెండాగా లేకపోతే గా నీళ్ళు వచ్చునా, కేసీఆర్ లేకపోతే గా నీళ్ళు వచ్చునా? ఈ కరువు నేలకు, ఈ దుబ్బాక ప్రాంతానికి ఇవాళ మంచినీళ్ళు, త్రాగునీరు, సాగునీరు తెచ్చింది మన గులాబీ జెండా కాదా అని నేను అడుగుతా ఉన్నా. త్రాగునీరు తెచ్చినాం, సాగునీరు తెచ్చిన వాళ్ళం మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం. ఏం చేసిండు కాంగ్రెస్ వాడు, ఏం చేసిండు బీజేపీ ఆయన? ఒకసారి చూస్తారా సినిమా, చూద్దామా? అక్కడ చూడండి, ఒక్కొక్కటి చెప్తా ఇక, దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా. మొన్న ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ, ముందు కాంగ్రెస్ని పెట్టాయి తర్వాత బీజేపీ సంగతి. మొన్న ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు గ్రామాల్లో పోయి నానా కథలు చెప్పిండ్రు, ఇక చూడు రేపే ఇస్తాం, మాపే ఇస్తాం అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసిండ్రు. ప్రజలు నమ్మకపోతే బాండ్ పేపర్ల మీద రాసి పంచిండ్రు కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు, పంచలే నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. మరి నిజంగా చేసిండ్రా? ప్రజలు నమ్ముతలేరని సోనియా గాంధీది జిమ్మేదారు, రాహుల్ గాంధీ నా బాధ్యత అని మాట్లాడిండు. మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారంటీల మీద చట్టం చేస్తాము అని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఏమయ్య, ఒక అసెంబ్లీ పోయి, 2 అసెంబ్లీలు పోయి, 3 అసెంబ్లీలు అయినాయి, ఇది వరకు 6 గ్యారంటీల మీద చట్టం కాలే, 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అంతకంటే అమలు కాలే. అందుకే ఓ డ్రామా, టెలిఫోన్ ట్యాపింగు, ఇదేదో అవినీతి అయిందని వైట్ పేపరు బ్లాక్ పేపరు అని ఓ డ్రామా సీరియల్ లాగా నడుపుతున్నారు. అన్ని కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఎట్లయితే అబద్ధాలు చెప్పిండ్రో, ఇవాళ కూడా గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి ఏంది, ఫెయిల్ అయిపోయింది వాళ్ళు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు కాలే, జనం దగ్గరికి ఏం ముఖం పెట్టుకోవాలని పోవాలనో తెలియక అన్ని లీకులు రాయిస్తూ, అన్ని ఫేక్ వార్తలు రాయిస్తూ, మన లీడర్లను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కొని మేమేదో గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. బిడ్డ, మీరు గెలవరు. మీరు 6 గ్యారంటీలు అమలు చేయలే, ఇవాళ ప్రజలు బాధల్లో ఉన్నారు, పంటలు ఎండిపోతున్నాయి, రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నువ్వు మాట తప్పినావు, తప్పకుండా నీకు గుణపాఠం తప్పదు. ఇవాళ ఒకటే విషయం మనం చర్చ పెట్టాలి ప్రజల్లో. కాంగ్రెస్ వాడు 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తాను చేయలే, మరి ఇవి అమలు చేయాలంటే ఎట్లా? ప్రశ్నించే గొంతు కావాలి, కాంగ్రెస్ మెడలు వంచే నాయకత్వం కావాలి. ఆ పని బీఆర్ఎస్ చేయగలుగుతుంది తప్ప ఈ బీజేపీ చేయలేడు. మొన్న మీరు అసెంబ్లీలో చూసిండ్రు, 8 మంది మంత్రులు లేచినా వాళ్ళ నోళ్లు ముయించినమా లేదా? ముయించినమా లేదా? అది ఇంకా ట్రైలరే, అసలు సినిమా ముంగటున్నది. ఇడిస్తాం ఆ కొడుకులను. వారు గ్యారంటీలు అమలయ్యేదాకా రోజు అసెంబ్లీలో చుక్కలు చుక్కలు చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. మనం ఒక్క విషయం ఆలోచన చేయాలి. వాడు రేవంత్ రెడ్డి ఏమంటుండు మొన్న ఎక్కడో, ఈ నా 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అంటున్నాడు. అంటే ఆయన 100 రోజుల పాలన చూసి ఓటేయాలన్నట. మరి 100 రోజుల్లో నువ్వు ఇస్తామన్న 4,000 పింఛన్ వచ్చిందా? నువ్వు ఇస్తామన్న రైతు బంధు వచ్చిందా? నువ్వు అన్న తులం బంగారం వచ్చిందా? వచ్చినాయే. నీ బోనస్ వచ్చిందా వడ్లకు? మరి రేపు ఏమంటాడు? తప్పిపోయి కాంగ్రెస్ కు దుబ్బాకల ఓట్లు పడ్డాయి అనుకో, నేను వడ్లకు బోనస్ ఎగబెట్టినా ఓటేసిండ్రు, రుణమాఫీ ఎగబెట్టినా ఓటేసిండ్రు, తులం బంగారం ఎగబెట్టినా ఓటేసిండ్రు, రైతు బంధు 15,000 ఇస్తానని మోసం చేసినా ఓటేసిండ్రు, ముసలోళ్లకు 4,000 పింఛనని ఆగం పట్టినా నాకు ఓటేసిండ్రు,
ఇక నేను ఇయ్యనే పో ఎగబెడతా అంటే ఎట్లా? అంటే మనం కాంగ్రెస్ వానికి సురుకు పెట్టాలి. మొన్న ఎడ్లిస్తా, నిరుద్యోగ భృతిస్తా అన్న రఘునందన్ రావుకి ఎగబెడితే ఎట్లా సురుకు పెట్టిండ్రో, ఇప్పుడు కాంగ్రెస్ వాని కూడా గట్ట సురుకు పెట్టాలి. పెట్టాలనా వద్దా? ఒక్కసారి చూడండి, రుణమాఫీ గురించి ఏమన్నాడో. ఇది మీ ఫోన్లలో రికార్డ్ చేసుకోవాలి, వీడియోలు చూపించాలి. ఏమైందే సిద్ధార్థ అన్న, ఇలా ఏమైనా కాంగ్రెస్ తోటి జోరిండా? నువ్వు ఇంత పెద్ద పిఆర్ఓ గింతేనా రతమ్మి? ఇంకా దీనికి అజయ్ అన్న కూడా సోపతున్నట్టున్నాడు. రెండు గంటల నుంచి సూరాయిస్తారు కదా రాబాయ్. ఏమన్నాడు? ఆపు ఆపు, నెక్స్ట్ రెడీ పెట్టుకో. ఏమన్నాడు? వడ్లకు 2500 ఇస్తా అన్నాడా? ఇంకో మాట అన్నాడు, దాని వెనుక ఉంటుంది. ఏమంటాడు? మీరు వడ్లు అమ్ముకోకుర్రి, ఇక మేము వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ డిసెంబర్లో, మీకు 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నాడు. వానకాలం పోయింది, ఎగబెట్టిండు. ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయా లేవా? ఇవాళ మీరు ఊర్లలో ప్రతి ఊర్లో కూడా చర్చ పెట్టాల్సింది ఏంటంటే, బిడ్డ ఇప్పుడు యాసంగి వడ్లకు 500 బోనస్ ఇచ్చినాకనే కాంగ్రెస్ పార్టీ వాడు ఓటు అడగాలని చెప్పి ఇవాళ ఊర్లలో మీరు చర్చ పెట్టాలి. ఇది డిస్కషన్ స్టార్ట్ చేయాలి. అన్ని ఊర్లలో పోయి ఎక్కడికక్కడ ఇప్పుడు యాసంగి వడ్లకు, యాసంగి మక్కలకు 2200 మక్కలు, 2500 వడ్లకు నువ్వు ఇస్తా అని మాట ఇచ్చినావు, గద్దెనెక్కినావు, బిడ్డ ఇప్పుడు ఇస్తావా ఇయ్యవా అని కాంగ్రెస్ వాళ్ళ గల్లబట్టి నిలదీయాల్సినటువంటి బాధ్యత మన కార్యకర్తల మీద ఉన్నది. ఇది వాళ్ళు చెప్పిందే కదా. నెక్స్ట్, మార్చి 15 అన్నాడు, మార్చి 30 అన్నాడు, ఇప్పటికన్నా వచ్చిందా పూర్తిగా? రాదు. మా ఎన్ని మాటలు మార్చిండో మీరు చూడండి. ఆనాడు నేను మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చింది, ఇక మీకు ఎల్లుండి ఫోన్లల్లో మోగుతాయి, పైసలు పడతాయని చెప్పిన. వీళ్ళు 1000 ఎలక్షన్ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఆ డబ్బులు రాకుండా చేసిండ్రు. అప్పుడు పోయి ఎన్నికల్లో ఏం చెప్పిండ్రు? ఇప్పుడు వస్తే 10,000,
మేము వచ్చినాకైతే 15,000 రైతు బంధు ఇస్తాము అన్నారు. నా 10 పడకపోయి, నా 15 పడకపోయి. రైతు బంధు విషయంలో మోసం చేసిందా లేదా? అంటే ఇలా రైతు బంధు 15,000 ఇవ్వకుండా రైతుల్ని మోసం చేసింది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు మార్చిందో కూడా మీరు చూసింది. రేపు కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి బాబు. ఒక్కసారి పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే సగానికి సగం రైతు బంధు కోత పెట్టేస్తారు, అందరికీ పంగనామాలు పెడతారు. వానకాలం పత్తి వేస్తాం మనం. పత్తి వేస్తే కేసీఆర్ వానకాలం ఇచ్చిండు, యాసంగి ఇచ్చిండు. పత్తి ఒకటేసారి వేసిన నీకు వానకాలం ఇస్తా అంటాడు, యాసంగి ఎగబెడతాడు. కోతలకు తయారైంది. అందువల్ల వాళ్లకు మళ్ళా ఎప్పట్లెక్క 15,000 రైతు బంధు రావాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మన నినాదం ఒక్కటే, ప్రజలకు ఒకటి చెప్పండి, ఇగో 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడా లేదా? 9 తారీఖు రుణమాఫీ 2 లక్షలు అయిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటైంది, కాని వాళ్ళందరూ కారు గుర్తు కోటైంది. కుల్లా కదా. 15,000 రైతు బంధు పడ్డోళ్ళందరూ కాంగ్రెస్ కోటైంది, 15,000 రైతు బంధు పడనోళ్ళందరూ కారు గుర్తు కోటైంది, 4,000 పింఛన్ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది, 4,000 పెన్షన్ రానోళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయమని మనం చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, December 9 నాడే 4,000 ఎత్తాను. పడ్డా ఎవరికన్నా? పడ్డాయా? డిసెంబర్ వాయ, జనవరి వాయ, ఫిబ్రవరి వాయ, మార్చి వాయ, ఏప్రిల్ వాయ, 4 నెలలు పోయిందా? అంటే ఒక్కొక్క అవ్వా తాతకి ఎంత బాకీ పడ్డట్టు వీడు? నెలకు 2,000 × 4 నెలలు అంటే 8,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. మనం ఒకటే చెప్పాలి, గా 8,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ కూడా ఓటాడు కాదు, లేకపోతే ఎందుకు అడుగుతో? నీకు హక్కు ఎక్కడి? అగో మా తమ్ముడు యాడ్ చేస్తుండు, జనవరి నెలలో మొత్తానికి పింఛనే ఎగ్గొట్టిండట. 4,000 మాట దేవుడేరు, కానీ ఈ 4 నెలల్లో 1 నెల పింఛన్ ఎగ్గొట్టిండు. ఏదో అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. ఇట్లున్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అంటే పెన్షన్ కూడా ఇవాళ 4,000 ఇస్తా డిసెంబర్లో అని చెప్పి మోసం చేసిందా లేదా? నెక్స్ట్, ఇవన్నీ మీ ఫోన్లలో పంపుతాం, ఊకే లొల్లి లేదు. ప్రతి అక్కకు చెల్లెకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పింది. మరి 6 గ్యారంటీల్లో మొదటి హామీనే మహాలక్ష్మి పేరు మీద అక్క చెల్లెలకు మహామోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలి. మనం సీదా సీదా చెప్పాలి, 2,500 వచ్చిన అక్క చెల్లెలు కాంగ్రెస్ కోటైంది, 2,500 రాని అక్క చెల్లెలు కారు గుర్తు కోటేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించండి. ఇదే మన నినాదం ఉండాలి. మంచిగా ఫోన్ పట్టుకోండి, ఒక ఇంట్లోకి పోండి, అక్కగా కనబడి చెల్లె కనబడ్డది అనుకో, ఇది చూపియాలి, చెల్లె 2,500 పడ్డాయా? పల్లే పడాలంటే నువ్వు కారు గుద్దు, మేము అసెంబ్లీలో కొట్లాడతాం, నీ 2,500 స్టార్ట్ చేస్తాం. రైతు కనబడ్డాడు అనుకో, ఏమే అన్నా నీకు 15,000 పడ్డాయే, వాటికి బోనస్ వచ్చినాదే, రాలే గుద్దు కారుకు, మేము కాంగ్రెస్ అని ఈపుల గుద్ది నీకు ఇప్పిస్తాము అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ముసలోళ్ళు కనబడ్డారనుకో, 4,000 పింఛన్ వచ్చింది ఆ తాత అని అడుగు, పడలేదనుకో, మరి కాంగ్రెస్ లోనికి మరి గుణపాఠం చెప్పాలంటే నువ్వు కారుకు ఓటేయాలని చెప్పి మనం మంచిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని ప్రజల్లో బాగా తీసుకుపోండి. ఇప్పుడు రఘునందన్ చూద్దాం. అయ్యగా కాంగ్రెస్ ఇంకా చాలా ఉన్నాయి, తులం బంగారం చాలా ఉన్నాయి, కానీ
ఒకసారి రఘునందని కూడా చూద్దాం. మోసం చేయడానికి వస్తున్నాడు, మోసపోదామా? ఒక్కసారి అంటే మోసపోతాం, మళ్ళీ మళ్ళీ మోసపోదామా? దయచేసి కార్యకర్తలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి, అందరికీ మంచిగా సంధాయించాలి. మీరు గిడ నిలబడి ఎందుకే గడ పోయి తిన్న వాళ్ళని వచ్చి కూర్చోబెట్టమంటే, ఇద్దరు ఓటు పోయి అంటే గీనే నిలబడబడుతుంది. రామరెడ్డి అన్న పోరాదు. ఈ రకంగా మరి మనం ప్రజలకు అర్థం చేయించాలి. అంటే మళ్ళొకసారి మనం మోసపోతే ఇబ్బంది పడతాం. ఇలా వెంకటరామరెడ్డి గారు ఆయన డబ్బు సంపాదించడం కోసం రాలే, ఆయనకు దేవుడు అన్నీ ఇచ్చిండు. ఆయన మన సిద్దిపేట జిల్లాను దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి చెందిన జిల్లాగా నిలబెట్టిన ఘనత కేసీఆర్ది, అవి అమలు చేసిన వెంకటరామరెడ్డి గారు అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. ఆయన డబ్బు సంపాదించడం కాదు, తనకు ఇచ్చిన దేవుడిచ్చిన ఆస్తిని ప్రజలకు పంచడం కోసం ఇవాళ వెంకటరామరెడ్డి గారు మన దగ్గరికి వచ్చారు. అందువల్ల మీరందరూ కూడా ఎంత మంచి మాట చెప్పిండు, మా కార్యకర్తల పిల్లల ఫీజులు కట్టలేక ఇబ్బంది పడితే 100 కోట్ల రూపాయల విద్యా నిధి పెట్టి మా కార్యకర్తల పిల్లల్ని చదివిస్తా అని ఇవాళ ఒక గొప్ప మాట మనకు వెంకటరామరెడ్డి గారు చెప్పినాడు. చెప్పడమే కాదు, ఏడాది ఏడాదికి ఎంతమందిని చదివిపించిందో, ఎవరికి సహాయం చేసిందో నేను ఆన్లైన్లో వెబ్సైట్లోనే పెడతా అని చెప్పి ఇవాళ స్పష్టమైన హామీని మనకిచ్చారు. పేదల కోసం ఇలాంటి ఫంక్షన్ హాల్ను 9 నెలల్లో కట్టి కార్యకర్తలు పేదల కుటుంబాల పెళ్లిళ్లకు ఉచితంగా అందిస్తా అని చెప్పి కూడా ఇవాళ వారు ముందుకు రావడం జరిగింది. ఎంపీగా ఒక విద్యావంతుడు, కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది, రేపు ఢిల్లీలో పార్లమెంట్లో తన గలం విప్పి మన దుబ్బాకకు మన మెదక్కు బ్రహ్మాండంగా నిధులు తేగలుగుతాడు. సో ఈరోజు నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఒక విద్యావంతుడు ఈ దుబ్బాక ఈ సిద్దిపేట ప్రాంతంలో మెదక్ జిల్లాలో ఊరూరు తెలిసినటువంటి వ్యక్తి, ప్రతి గ్రామం మీద ఐడియా ఉన్న వ్యక్తి, అందరికీ సుపరిచితుడు, మంచి మనస్తత్వం ఉండి పేదలకు సాయం చేసే గుణం ఉన్నటువంటి మన వెంకటరామరెడ్డి గారిని గెలిపించడానికి కార్యకర్తలు రాత్రింబవళ్ళు కష్టపడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి నేను మీకు ఇంకో హామీ ఇస్తున్నా, రేపు మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి, రేపు మిమ్మల్ని గెలిపించడం కోసం కూడా ప్రభాకర్ అన్న, నేను వెంకటరామరెడ్డి గారు కష్టపడి మీ అందరినీ కూడా గెలిపిస్తాం. సర్పంచ్ గాని, ఎంపీడీసీ గాని, కౌన్సిలర్ ఎన్నికల్లో అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇస్తాం, దగ్గరుండి మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించుకుంటాం. దయచేసి మీరు ఆలోచించండి, ఎంపీ ఎన్నికల్లో మీ ఊర్లో మెజార్టీ రాలేదనుకో, మీ దుబ్బాక వార్డులో మీ ఊర్లో మెజార్టీ రాలేదనుకో, రేపు మీకు ఇబ్బంది కాదా? మన ఊర్లో మనకు మెజార్టీ వస్తే నువ్వు ఎంపీటీసీ అవుతావు, సర్పంచ్ అవుతావు, కౌన్సిలర్ కావడానికి నీకు అలక ఉంటుంది, నీకు గౌరవం ఉంటుంది,
అయ్యే నా ఊర్లో మెజార్టీ తెచ్చిన నువ్వు గర్వంగా చెప్పుకోగలుగుతావు. అందువల్ల ప్రతి నాయకుడు, ప్రతి ఉద్యమకారుడు ఒక్కొక్కరు ఒక వెంకట్రామరెడ్డి లాగా మీరందరూ కూడా గట్టిగా ఈ ఎన్నికల్లో కష్టపడాలి. మరి ఇంకోటి, ప్రజలకు కూడా మేలు జరగాలి. బీజేపీ కాంగ్రెస్ దొందు దొందే రెండు తెలంగాణకు మోసం చేసినాయి. ఇవాళ బీజేపీ వాళ్ళు ఏమన్నారు, విదేశాల్లో నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరు అకౌంట్లో 16 లక్షలు వేస్తామన్నారు. వచ్చినాయా? మరి ఏమైంది? రూపాయి విలువ పడిపోయింది, పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, రైతులు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి బీజేపీ పుణ్యం. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఏ ఒక్క హామీ అన్న అమలైందా? ఇవాళ మీరే చూసిండ్రు. అందువల్ల ఇప్పుడు ఒక ప్రశ్నించే గొంతు కావాలి. ఇటు కాంగ్రెస్నైనా అటు దేశంలోనైనా మన హక్కులు కాపాడాలంటే ఒక ప్రశ్నించే గొంతుక, అది వెంకట్రామరెడ్డి గారి రూపంలో మనకు ఉంటుంది. ఆయన విద్యావంతుడు, కలెక్టర్గా పనిచేసిండు కనుక చట్టాలు తెలుసు, ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది కనుక రేపు గట్టిగా మాట్లాడగలుగుతాడు. ఇంకో విషయం కూడా నేను మీకు ఈ సందర్భంగా చెప్పాలి. కొంతమంది మన పార్టీ నుంచి ఇలా బయటకు పోతున్నారు నాయకులు. కార్యకర్తలు ఎవరు పోతలేరు, గ్రామస్థాయి మండల స్థాయి వాళ్ళు ఎవరు పోతలేరు. ఎవరైతే మధ్యలో మన పార్టీలకు వచ్చిండ్రో, కొంతమంది పవర్ బ్రోకర్లు, కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు. బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ, ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాణ్ణి మళ్ళీ పార్టీలకు మాత్రం రానిచ్చేది లేదు. ఎందుకంటే మీరు ఇలా కష్టకాలంలో ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇది అన్యాయం కాదా? ఏం తక్కువ చేసింది పార్టీ మీకు? అన్ని అవకాశాలు తీసుకున్నారు, ఇవాళ వాళ్ళే పోతా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కష్టపడ్డ కార్యకర్తలకు, నిలబడ్డ నాయకులను గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మనం చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఇది ఏం ఋతువు అంటే, ఈ ఆకులు రాలే కాలం, ఇది శిశిర ఋతువు అంటారు. అంతేనా? శిశిర ఋతువు అంటే ఆకులు రాలుతాయి. ఇప్పుడు అట్లనే మన పార్టీలో నుంచి కొన్ని పనికిరాని ఆకులన్నీ చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి. పనికిరాని ఆకులు చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి. ఒకటే ఉంటుంది, ఆకులు పోయినాక వచ్చేది ఏముంటుంది? చిగురు పెట్టదా పెట్టదా? మూలమంత్రం మాత్రం స్థిరంగా ఉంటుంది. ఆకులు పోయిన తర్వాత మళ్ళీ కొత్త చిగురు వస్తుంది, మళ్ళీ ఆ చెట్టు మళ్ళా వికసిస్తుంది. రేపు కూడా కొన్ని పనికిరాని, కొన్ని ఆకులు పోయినట్టు కొంతమంది నాయకులు పోవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఈ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అసలు రేవంత్ రెడ్డి మాట్లాడు, ఈయన ఎప్పుడన్నా జై తెలంగాణ అన్నాడే? అరే నువ్వు ఆనాడు ఉద్యమంలో జై తెలంగాణ అనలే, ఇవాళ ముఖ్యమంత్రి అయినాకైనా ఒకసారి జై తెలంగాణ అన్నావా? ఏ రోజన్న అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి రెండు పువ్వులన్న పెట్టిన ముఖమా నీది? నువ్వు తెలంగాణ మీద ప్రేమ నటించుడా? నీకు తెలంగాణ మీద ప్రేమ ఉన్నదా? తెలంగాణ కోసం జైలల్లో పడ్డది మనం, దెబ్బలు తిన్నది మనం, పోరాడింది మనం, తెలంగాణ తెచ్చింది మనం. ఇలా గోబల్స్ ప్రచారం చేసి, దుష్ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను దయచేసి మా నాయకులను, కార్యకర్తల్ని, దుబ్బాక గడ్డ ఇది బీఆర్ఎస్ గడ్డ, బీఆర్ఎస్ అడ్డ, దయచేసి మీరందరూ గట్టిగా కష్టపడండి. ఇది మనకు చాలా ప్రెస్టేజ్. మెదక్ ఎంపీ అంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీదే. ఎప్పుడైనా బీఆర్ఎస్ఏ గెలిచింది, ఇప్పుడు కూడా మనం గెలిచి తీరాల్సిందే. మెదక్లో మన ఎంపీ మనకుంటే ఏడాదికి 5 కోట్ల రూపాయలు మనకు ఎంపీ ఫండ్స్ వస్తాయి, 100 కోట్ల రూపాయలు విద్యానది కింద వస్తుంది. మరి ఇలాంటి ఒక మంచి నాయకుని ఎన్నుకొని మళ్ళీ మన భవిష్యత్తు వైపు మనం అడుగులు వేస్తాం. ఆ రోజు ఎట్లయితే తెలంగాణ రాదు, కేసీఆర్తో ఎప్పుడు కావాలని మాట్లాడితే కేసీఆర్ తెలంగాణ తెచ్చి చూపించింది. నేను ఇవాళ చెప్తా ఉన్నా, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ముమ్మాటికి వచ్చి తీర్తది, దీన్ని ఎవ్వడు ఆపలేడు. చూపిద్దాం మనం కూడా ఏందో. ఇప్పుడు కొంతమంది పోలీసు వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, కొంతమంది అధికారులు ఎక్కువ చేస్తున్నారు, అన్ని రికార్డ్ చేసి పెడుతున్నాం. ఏం శాశ్వతం అనుకుంటున్నారా? మనం ఆ రోజేమో ఇట్లాంటి పనులు చేయలే. ఎంతసేపు మంచినీళ్ళు ఎట్లా, దవాఖానలు ఎట్లా, కాలువ నీళ్ళు ఎట్లా, రోడ్లు ఎట్లా,
ఆసర పెన్షన్ ఎట్లా, కళ్యాణ లక్ష్మి ఎట్లా, రైతు బంధు ఎట్లా, రైతు బీమా ఎట్లా అని మనమేమో పని మీద పడ్డాం. వీళ్ళేమో అన్ని కేసులు పెట్టుడు, కిరికిరులు పెట్టుడు, అబద్ధాలు ప్రచారం చేయడం, గోబల్స్ ప్రచారం చేయడం, ఇక్కడేమైందట అక్కడేమైందని ఓ ఫాల్తు మాటలు చెప్పుకుంటూ ఇలా వీళ్ళు రాజ్యం వెళ్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఫాల్తు మాటలు? చేసిన ముఖమైతే గీ పని చేద్దురా. ఆయన అంటాడు నేను పేగులు మెడలు వేసుకుంటా. పేగులు మెడలు వేసుకుంటే కాదు రేవంత్ రెడ్డి, పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, పేదల కోసం పనిచేయి. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటాడు పేగులు మెడలు వేసుకుంటాడు, పేదల కోసం పనిచేయాలి, పేదలకు నువ్వు ఇస్తాన్న 4,000 పింఛన్ ఇచ్చి మాట్లాడు, నిరుపేద మహిళలకు నువ్వు ఇస్తాన్న 2,500 రూపాయల గురించి మాట్లాడు. అవి చేత కాదు. మానవ బాంబులైతా చూడండి, మానవ బాంబుల గురించి మాట్లాడతాడే, మానవీయ పాలన గురించి మాట్లాడు రేవంత్ రెడ్డి, పేదల కోసం పనిచేసే విషయం మాట్లాడు. అంటే ఇవన్నీ కూడా ఇంకా ప్రతిపక్ష నాయకులు లెక్క గోబల్స్ ప్రచారానికి ఆయన ఇవాళ ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇంకా బీజేపీ విషయం మీకు తెలియందేం కాదు, ఏమైనా వచ్చినా ఎడ్లు రాలే, నాగళ్ళు రాలే, నిరుద్యోగ భృతి రాలే, దవాఖాన రాలే, రేపు కూడా గంతే ఉంటుంది. అందువల్ల కేంద్ర జిల్లాలు ఇక అట్లా చెప్తే చాలా ఉన్నాయి. ఇంత సిద్దిపేట జిల్లా తీసి మళ్ళీ మనం తీసుకుపోయి సంఘటనలు కలుపుతారట. పోవాలి నా సిద్దిపేట జిల్లా, కాంగ్రెస్ వాడు గెలిచిందనుకో ఇంత జిల్లా కూడా పోతుంది. మరి కష్టపడి తెచ్చుకున్నాం 40 ఏళ్ల కళ. ఇవన్నీ విషయాలు కూడా మనం ప్రజల్లో పెట్టండి. ఎవరు నిరాశ నిస్పృహ చెందకండి. ప్రభాకర్ అన్నతో పాటు దుబ్బాక కార్యకర్తలకు హరీష్ అన్న కూడా మీకు అండదండలుగా ఉంటాడు. ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రభాకర్ అన్న, నేను రేపు ఎంపీగా వెంకట్రామరెడ్డి గారు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. అందువల్ల ధైర్యంగా ఉండండి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. భయం అనేది దుబ్బాక చరిత్రలోనే లేదు. దుబ్బాక ఉద్యమకారుల్లో భయం అనేది లేదు, పోరాటం ఉన్నది, ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి గడ్డ ఈ దుబ్బాక గడ్డ. అందువల్ల మనం దయచేసి అందరం కూడా గట్టిగా పనిచేద్దాం. మళ్ళీ ఒకసారి గులాబీ జెండాను మెదక్ పార్లమెంటు మీద ఎగరేద్దామని చెప్పి మనవి చేసుకుంటూ జై తెలంగాణ.